ఎప్పుడు కూడా ఒకప్పుడు నేనేంటో తెలుసా అన్న స్థితిలో మనం ఉండకూడదు. అసలు మన గురించి మనం చెప్పుకునే స్థితిలో మనం ఉండకూడదు. మన వెంటో ప్రజలకు తెలియాలి సక్సెస్ అనేది మేనేజ్ చేయాలో నీకు తెలియకపోతే ఆ సక్సెస్ అని నీకు ఎనిమీగా మారిపోతుంది. ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ రాకపోతే ఫెయిల్యూర్ కూడా నీకు ఎనిమీగా మారిపోతుంది. సక్సెస్ మేనేజ్మెంట్ ఏంటి, నువ్వు ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా కానీ దానికోసం 24 అవర్స్, సరిపోకపోతే 48 అవర్స్, సరిపోకపోతే 1 వీక్ తీసుకో, సెలబ్రేట్ చేసుకో, సెలబ్రేట్ చేసుకో. ఫెయిల్ అయ్యావా, బాధపడాలనుకున్నావా, బాధపడు, ఏడవాలనుకున్నావా, ఏడు, అరవాలనుకున్నావా, అరువు. 24 అవర్స్ సరిపోలేదా, 48 అవర్స్ సరిపోలేదా, 1 వీక్ ఏడో. తర్వాత వదిలేసాయి వదిలేసాయి వదిలేసాయి, నా భర్త నన్ను మోసం చేశాడు, ఎంతకాలం ఏడుస్తావు, ఏడు బాగా 2 రోజులు ఏడ్చి వదిలేసాయి. నా భార్య నన్ను మోసం చేసింది, ఏడుస్తావా, 2 రోజులు ఏడు, 1 రోజులు ఏడు, ఫిక్స్ టైం పెట్టుకుని రూమ్ లైట్లు మొత్తం ఆఫ్ చేసేసుకుని బిక్కరగాడు, ఏడు. బాధపడుతూ జీవితం గడపబాకు, పాస్ట్లో బతకబాకు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా తీసుకోవాల్సింది తీసుకొని నన్ను వదిలేయండి. సక్సెస్ని వదిలేయి, ఫెయిల్యూర్ని వదిలేయి, అవి అన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ మాత్రమే, అవి మైలు రాయిలు మాత్రమే, దాటుకుంటూ ముందుకెళ్లాల్సిందే. లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే 10-20 సంవత్సరాలు అవసరం లేదు, ఫోకస్ చేసే 1 ఇయర్ చాలు. 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం కూడా 1 ఇయర్లో కొట్టిపడేయచ్చు. 30-40 సంవత్సరాలు వచ్చేసాయి, మన జీవితమే అని తెలిసి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, డెడికేషన్ లేదు, కమిట్మెంట్ లేదు, ఏదో బతకాలే కాబట్టి బతికేసాము. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, రాత్రి పగలు అదే నడుస్తుంది అంతే. మరి ఇవాళ ఏం చేద్దాం సార్, మీరు నాకు ఇచ్చే గౌరవం లాగా నన్ను నేను గౌరవించుకునే లెవెల్కి నేను ఎదుగుతే అది నిజమైన గౌరవం. మీ ఆలోచనలు మీకు తెలుసు, మీ నెగిటివ్ థింకింగ్ మీకు తెలుసు, మీ పాజిటివ్ మీకు తెలుసు, మీ బిహేవియర్ మీకు తెలుసు, ఒకళ్ళ గురించి మీరేమనుకున్నారో మీకు తెలుసు, అసలు ఇన్నర్ బ్యూటీ ఉందా. అక్కడ ఫోకస్ చేయండి సార్, బ్రాండ్ వెల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నోటి సమాజంలో ఉన్నటువంటి రోజు రోజుకి పెరిగిపోతున్న విపరీతమైన ధోరణుల వల్ల చెడు అలవాట్లకి గురైపోతున్న పరిస్థితి చాలా మనం చూస్తున్నాం. ఈరోజు చాలా అలవాట్లు వచ్చేసిన తర్వాత ఎలా వదులుకోవాలో అర్థం కానీ పరిస్థితి, స్మోకింగ్ అలవాటైపోయింది, మద్యపానం అలవాటైపోయింది, ఎలా వదులుకోవాలో అర్థం కావట్లేదు. ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఉన్న అలవాట్లను సరిచేసుకోవడం ఎలా, అసలు మంచి అలవాటు ఎలా చేసుకోవాలి, డిసిప్లిన్ ఎలా తెచ్చుకోవాలి, క్రమశిక్షణ ఎలా రావాలి లైఫ్లోకి, మన చెడు అలవాటుని ఎలా దూరం చేసుకోవాలి, లేజినెస్ని ఎలా దూరం చేసుకోవాలి, మన డిసిప్లిన్ లైఫ్కి ఎలా చేసుకోవాలి, పర్సన్గా పర్ఫెక్ట్ టైం టేబుల్ మెయింటైన్ చేసే విధంగా ఒక మంచి అలవాటు. ఎందుకంటే మీకున్నటువంటి చిన్న చిన్న మంచి అలవాట్లే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి, అదే మీకున్నటువంటి చిన్న చిన్నటువంటి దూర అలవాట్లే అధమ స్థాయికి పడేస్తాయి. జాగ్రత్త, అలవాట్లే మీ భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. మీ అలవాట్లను మార్చుకోండి, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. ఇదే ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా, మీరు స్కూల్ గోయింగ్ పిల్లలైనా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కానీ, పేరెంట్స్ అయినా కానీ, బిజినెస్ పీపుల్ అయినా కానీ, ఎవరైనా కానీ, ప్రతి వ్యక్తి తన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి, మంచి అలవాట్లను అలవాటు చేసుకోవాలి, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. అందుకే ఇలాంటి గొప్ప మార్పు సమాజంలో రావాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశము, ఒక గొప్ప వర్క్షాప్ మీ అందరి కోసం ప్లాన్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్ ఏంటి, చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. మీ అలవాట్లను మార్చుకోండి, మీ భవిష్యత్తును మార్చుకోండి. 30వ తేదీన అద్భుతమైన వర్క్షాప్, డోంట్ మిస్ వర్క్షాప్, ఆన్లైన్లో జరగబోతుంది ఈ వర్క్షాప్. మరి మీరు దీంట్లో సీట్ ఎలా బుక్ చేసుకోవాలి, వెంటనే బ్రదర్ షఫీ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు తెలుసుకోవచ్చు. డోంట్ మిస్ ఆపర్చునిటీ. అంతేకాకుండా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాము అతి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న పిల్లలే ప్రేమించుకోవడము, నేను అతన్ని లవ్ చేస్తున్నాను, నేను ఏమైనా లవ్ చేస్తున్నాను, అతను లేకపోతే ఉండలేను, ఏమో లేకపోతే ఉండలేను అని చెప్పేసి చాలా సిచ్యువేషన్ మనం వింటున్నాము. అంతేకాకుండా బ్రేకప్, ఏంటి బ్రేకప్, నన్ను కలుసున్నారు బ్రేకప్ అయిపోయింది, నన్ను అతను మాట్లాడలేదు, ఈమె నన్ను మాట్లాడలేదు, నన్ను పెళ్లి చేసుకున్నట్టుంది, నన్ను మాట్లాడడం వదిలేసింది, నాతో కాకుండా వాళ్ళతో మాట్లాడుతుంది, బ్రేకప్ అయిపోయింది, బతకాలనిపించట్లేదు, నేను చచ్చిపోతానని చెప్పేసి బ్రేకప్, ఎటు చూసినా బ్రేకప్. ఈరోజు మిషన్ నేను సైతంకి అనేక కాల్స్ వస్తున్నాయి, ఏంటంటే బ్రేకప్ కాల్స్, లవ్ ఫెయిల్యూర్ కాల్స్. అంతేకాదు పెళ్ళి అయిన తర్వాత బ్రేకప్, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్ళి అయిపోయిన 6 నెలలకి 1 సంవత్సరానికి ఎన్ని సమస్యలు ఉన్నాయంటే భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు, అసలు భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య హక్కులు ఏంటి, భర్త హక్కులు ఏంటి, జీవితంలో ఎలా సర్దుకుపోవాలి, తప్పు భార్యతో ఎక్కడ జరుగుతుంది, భర్తతో ఎక్కడ జరుగుతుంది, ఎవరు ఎలా లైఫ్ లీడ్ చేసుకుని ముందుకెళ్ళాలి, ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని ఒక ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఒక సరైన అవగాహన లేదు. లేకపోవటం వల్ల
జరిగినటువంటి పెళ్లిలో దాదాపుగా సగం కూడా ఉంటాయా ఊడిపోతాయా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేల లక్షల మంది డైవర్స్ కోసం అప్లై చేసినటువంటి పరిస్థితి. అందుకే ఈ సమస్యలన్నిటికి పరిష్కారం కోసమే బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ మీ అందరి కోసం అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 13వ తేదీన ఆదివారం ఆన్లైన్లో మార్నింగ్ 11:30 నుంచి 2 అవర్స్ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని బుక్ చేసుకోవడం కోసం మీరు బ్రదర్ షిఫ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. వర్క్షాప్లో సీట్ వెంటనే బుక్ చేసుకోండి. మీ లైఫ్లో ఆనందకరమైన సిచ్యువేషన్ తీసుకొచ్చుకోండి. మీ ఫ్యామిలీలో ఆనందకరమైన సిచ్యువేషన్ తీసుకురండి. మీ లైఫ్లో ఒక డిసిప్లిన్ తీసుకురండి. ఆల్ ద బెస్ట్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ గ్రేట్ వండర్ఫుల్ వర్క్షాప్స్. మనం వర్క్షాప్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.